ఎలాంటి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పెట్రోల్ డీజిల్ వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎట్ల బండ్లతో బీజేపీ నిరసన. బోయినపల్లి మండల కేంద్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని బీజేపీ డిమాండ్. కొడిమ్యాల మండలం కూడూరు గ్రామంలో సందడిగా ముగిసిన వెబ్ సిరీస్ చిత్రీకరణ. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా బీజేపీ రాస్తారోపు. స్వీయ రక్షణ కోసం విద్యార్థులకు పోరాటే అవసరం. బాధితులకు తక్షణ న్యాయం కోసమే ప్రజా దివస్ కార్యక్రమం సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే. అనారోగ్య మృతుని కుటుంబానికి ఆత్య కోలీ ఫౌండేషన్ ఆర్థిక సహాయం. లక్కీ డ్రా ద్వారా రెండు మద్యం షాపుల లైసెన్స్ కేటాయింపు కలెక్టర్ అనురాగ్ జయంతి. తాళతో ట్రాక్టర్ లాగి రుత్రంగి బీజేపీ నేతల వినూత్న నిరసన. మామిడిపల్లి గ్రామంలో ఈ శ్రమ కార్డులపై లేబర్ ఆఫీసర్ అవగాహన కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వం గత నెల రోజుల క్రితమే పెట్రోల్ పై 5 రూపాయలు డీజిల్ పై 10 రూపాయలు తగ్గించినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏమాత్రం ధరలు తగ్గించకుండా ప్రజలపై భారం అవుతుందని వేములవాడ బీజేపీ పట్టణ అధ్యక్షులు రేకుల సంతోష్ బాబు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎడ్లబండిపై ప్రదర్శన నిర్వహించి అనంతరం స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. సామాన్యులపై పెనుభారం మోపుతూ ధరలకు కళ్ళెం వేయకుండా సామాన్యుల నడ్డి విరుస్తూ కేంద్రం నిర్ణయంపై ఏమాత్రం స్పందించకుండా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే పెట్రోల్ డీజిల్ రేట్లను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్, పట్టణ బీజేపీ అధ్యక్షులు సంతోష్ బాబు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మహేష్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కృష్ణస్వామి, ముప్పిడి శ్రీనివాస్, సుదర్శన్ యాదవ్, రేగుల రేణుక, హనుమాన్లు సుమంత్ రెడ్డి, అన్నారం శ్రీనివాస్, గడ్డమీది శ్రీనివాస్, నరేష్, సాయి, శివ కార్యకర్తలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ బ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ బోయినపల్లి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గుడి రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ప్రజల ఇబ్బందులను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇప్పటికీ తగ్గించకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఇప్పటికే దేశంలోని 23 రాష్ట్రాలు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించారని, మన రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ మొండి వైఖరి ప్రదర్శిస్తూ ప్రజల కష్టాలను గాలికి వదిలేశాడని పేర్కొన్నారు. కాగా దీన్ని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ఉదారి నరసింహాచారి శ్రీనివాస్, మెరుపుల గంగాధర్, లింగంపల్లి అనిల్, జనకామ లక్ష్మణ్, సారంపల్లి రాజు, నడిగట్ల శ్రీనివాస్, సారంపల్లి అనిల్, భూమారెడ్డి తదితరులు ఉన్నారు. వేట్ తగ్గించాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో బోయినపల్లి మండల తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను విస్మరిస్తూ ఈ యొక్క పెట్రోల్ డీజిల్పై వేట్ తగ్గించాలని చెప్పి ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మొన్న డీజిల్ పెట్రోల్పై పన్ను తగ్గించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వ్యాట్ పెంచడం జరిగింది. మీ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాం, మీరు యొక్క ఏదైతే పెట్రోల్ డీజిల్పై వ్యాట్ పెంచారో దాన్ని ఖచ్చితంగా మీరు తగ్గించాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు అధికారానికి వచ్చేటప్పుడు అనేక విధాలుగా ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి ఈరోజు మరిచిపోయి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద భారం వేస్తూ అనేక విధాలుగా బస్ ఛార్జీలు పెంచి, కరెంటు ఛార్జీలు పెంచి, అదేవిధంగా ఈరోజు మళ్ళీ ఈ యొక్క డీజిల్ పెట్రోల్పై వ్యాట్ పెంచిన సందర్భంగా బోయినపల్లి మండల కేంద్రంలో మేము తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి బీజేపీ మండల నాయకులకు పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీజేపీ, జై నరేంద్ర మోడీ, జై సంజయ్ అన్న, జై పద. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కోడూరు గ్రామంలో ఎంపీఏ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో గత 5 రోజులుగా చిత్రీకరిస్తున్న సవాల్ వెబ్ సిరీస్ మంగళవారం పూర్తయింది. మల్లికార్జున్, ప్రేమ, సీతా మహాలక్ష్మి, ఉదయ్ కుమార్, మహాప్రసాద్, భూమేష్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న సవాల్ వెబ్ సిరీస్ అందరికీ నచ్చేలా చిత్రీకరించినట్లు దర్శకుడు బ్రహ్మచారి తెలిపారు. ముగింపు కార్యక్రమానికి గూడూరు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీనికి ఎడిటర్గా సాయి ధీరజ్, కెమెరామెన్గా తిప్పరవేణి కిషన్ వ్యవహరిస్తున్నారు. కాగా 5 రోజుల పాటు జరిగిన షూటింగ్ కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పూడూరులో జరుగుతున్న సినిమా షూటింగ్ అంతా. ఇక్కడనే జరగడానికి కారణం ఏంటిదనంటే మన బ్రహ్మవనం పుట్టిన ఊరు కాబట్టి ఇక్కడ లొకేషన్లు మాత్రం కేక్ ఉన్నాయి. కంటెంట్కి సరిపోయేటట్టు అనుకున్నాం ఈ ఊరంతా. కంటెంట్ వచ్చేసి విలేజ్ డ్రామా, అంటే పూర్తి గ్రామీణ నేపథ్యం, రెండు కుటుంబాల మధ్య జరిగే ఒక ప్రేమ కథ. సవాల్ అనే వెబ్ సిరీస్ని కొడిమేల్ మండలంలోని వివిధ గ్రామాల్లో గత 5 రోజుల నుంచి షూటింగ్ చేస్తున్నాం. మంచి మంచి లొకేషన్లో చిత్రీకరణ చేస్తున్నాము. దీనికి డైరెక్టర్గా నేను వ్యవహరిస్తున్నాను. దీనిలో హీరోగా మా మల్లికార్జున్ గారు, హీరోయిన్గా శశిప్రియ గారు, ముఖ్య తారాగణంగా సీతామాలక్ష్మి గారు, ఉదయ్ కుమార్ గారు, మరియు హీరోకు ఫ్రెండ్స్గా మిగతా వారు. దీనికి కెమెరామెన్గా కిషన్ తిప్పరవేణి గారు వ్యవహరిస్తున్నారు. నేను కిషన్ తిప్పరవేణి, కెమెరామెన్. ఎంబీఏ ప్రొడక్షన్లో మన బ్రహ్మచారి గారి డైరెక్షన్లో, ప్రొడ్యూషన్లో ఛాలెంజ్ సవాల్ అనే వెబ్ సిరీస్ను ప్రారంభించారు. దీనికి నేను డిఓపిగా వ్యవహరిస్తున్నాను. ఇందులో మల్లికార్జున్ గారు మరియు హీరోలుగా సీతామహాలక్ష్మి గారు, ఉదయ్ గారు చాలామంది చాలా అద్భుతంగా చేస్తున్నారు. టెక్నికల్ వరకు కూడా నేను నా వంతు కృషిగా నేను చేస్తున్నాను. ఇక్కడ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా 5వ రోజు ఈరోజు షూటింగ్ జరుగుతుంది. ఇక్కడ లొకేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. చాలా ఎందుకంటే మంచి లొకేషన్స్ తీసుకొచ్చారు. బ్రహ్మగారికి, నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మచారి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎంబీఏ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా బ్రహ్మగారి డైరెక్షన్లో అండ్ ప్రొడక్షన్లో సవాల్ అనే వెబ్ సిరీస్లో మేము చేస్తున్నాం అండి. ఈ వెబ్ సిరీస్ పోడూరు గ్రామంలో గత 5 రోజుల నుంచి సక్సెస్ఫుల్గా సాగుతోంది. ఇందులో హీరోకి మదర్ రోల్గా నాకు మంచి రోల్ని కేటాయించారు. అద్భుతమైన పాత్రతో మీ ముందుకు వస్తున్నాను. అలాగే ఇదివరకు మా చిత్రాలను ఏ విధంగా ఆదరించారో అదే విధంగా ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు డీజిల్ ధరలపై ప్యాకెట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రోజున రాస్తారోకో నిర్వహించి అనంతరం స్వామికి ఎంఆర్ఓకు వినతి పత్రం అందించారు. ఎల్లారెడ్డిపేట మండల శాఖ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాన్యులపై భారం తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం అనుసరించి అనేక రాష్ట్రాలు పెట్రోల్ డీజిల్పై తగ్గించినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ప్రజలపై పన్ను భారం మోపుతున్నారని పేర్కొన్నారు. ధరలు తగ్గించే వరకు అధికార పార్టీ నేతలను, అధికారులను ఎక్కడికక్కడే నిలదీస్తామని, ప్రజల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మినహాజ్ ఖాన్, చందుపట్ల లక్ష్మారెడ్డి, అధికార ప్రతినిధి బండారు లక్ష్మారెడ్డి, కోనేటి సాయిలు, బుగ్గారెడ్డి, రాజారెడ్డి, శ్రీనివాసరెడ్డి, దూస శ్రీనివాస్, శ్రీశైలం, గణేష్ తదితరులు ఉన్నారు. వ్యాట్ని తగ్గించడం జరిగింది. ఇక్కడ మాత్రం ఎందుకు తగ్గిస్తలేదు ఈ ప్రభుత్వం? ఇవాళ ఈ వ్యాట్ను సామాన్య ప్రజల మీద రుద్దడం, ఈ భారం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ తరఫున, ఎల్లారెడ్డిపేట మండల శాఖ తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవి వెంటనే వ్యాట్ను తగ్గించాలి, మన సామాన్య ప్రజలకు న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు కూడా మేము ఇదే విధంగా మేము కొట్లాడతామని మేము భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సంజన పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్పై వ్యాట్ తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్తూ, ఇలా పేద మధ్యతరగతి ప్రజల యొక్క నడ్డి విరుస్తూ పెట్రోల్ డీజిల్ పైన అధిక భారం వేస్తూ, ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తుంది. ఇది భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాలు ఇలా కేంద్ర ప్రభుత్వం కొంత తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత తగ్గించాయి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ గడిల రారాజు తగ్గించడానికి, ప్రజలను మోసం చేయడానికి ఇలా పెట్రోల్ డీజిల్ పైన అధిక భారం చేస్తూ రైతులను, ప్రజలను పైన నడిపిస్తున్నాడని భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రజల తరఫున, మధ్యతరగతి పేద ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తాం. స్వీయ రక్షణ కోసం కరాటే శిక్షణ దోహదపడుతుందని చందుర్తి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు. ఆదివారం వరంగల్లో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీలలో చందుర్తి ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 2వ తరగతి విద్యార్థిని బండి శ్రీనిత్య మొదటి బహుమతి గెలుచుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం రోజున పాఠశాల గురించి సత్కరించి అభినందించారు. కరాటే క్రీడలు విద్యార్థులను ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని, స్వీయ రక్షణ కోసం కూడా కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు చిన్నతనం నుండే చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించి తల్లిదండ్రులకు మించి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు.
రాచన సిరిసిల్ల జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజా దివాస్ కార్యక్రమానికి ప్రజల నుండి 10 ఫిర్యాదులు తీసుకున్నట్లు తెలిపారు. బాధితులకు న్యాయం చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టామని, ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుంటామని, ఫిర్యాదులు పెండింగ్ లో పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఎస్హెచ్ఓ నన్ను ఆదేశించినట్లు తెలిపారు. అంతేకాకుండా సివిల్ సమస్యలపై పోలీసులు తలదూరితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వేములవాడ గ్రామీణ మండలం నూకలమరి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన జోగ్ నర్సయ్య అనే నిరుపేద వ్యక్తి కుటుంబానికి గోలీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గోలీ మోహన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ పెండ్యాల తిరుపతి మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన జోగం నర్సయ్య కుటుంబ సభ్యులకు ఆర్థికంగా అండగా నిలిచిన ఆద్య గోలీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గోలీ మోహన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటికే మండల వ్యాప్తంగా అనేక వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మోహన్ ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ డైరెక్టర్ దేవేందర్, ఉప సర్పంచ్ చంద్రయ్య, లక్ష్మి, సురేష్, పరశురాములు, శ్రీకాంత్, భాస్కర్, జయరాజు గ్రామస్తులు ఉన్నారు. రోజు తోడుగా నీడగా ఉండాలి, ఎంతో కొంత మరి ఆర్థిక సాయం చేయాలని ఒక నిశ్చయంతో ఇలా ఒక 10,000 రూపాయలు అలాగే 50 కిలోల బియ్యాన్ని వితరణ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి ముందుకొచ్చినటువంటి డాక్టర్ గోలి మోహన్ గారికి ఈ నూకలమరి గ్రామం తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందు ముందు కూడా ఇటువంటి నిరుపేద కుటుంబాలను ఎన్నో కూడా ఆదుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జీవనోపాధి నడుపుకుంటూ హోటలు సర్వీస్ చేస్తూ జీవిస్తున్నటువంటి జోగనర్సయ్య అనే యువకుడు అనారోగ్య సమస్యతో చనిపోవడం జరిగింది. దానికి తోడ్పడగా వారికి ఒక కూతురు ఉంది. ఆమె వాళ్ళ భార్య వాళ్ళు డైలీ రికార్డ్తే కానీ దుఃఖాడని సందర్భంలో తను ఇలాంటి పరిస్థితిలో మరణించడం ద్వారా మొన్న ఒక కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా ఆద్య గోలి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గోలిమోహన్ గారు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆయన తెలియపరచడం జరిగింది. అనే ఉద్దేశంతో ఈరోజు ఒక 10,000 రూపాయల చెక్కు ఆద్య గోలి ఫౌండేషన్ తరపు నుంచి ఒక 50 కిలోల రైసు ఇవ్వడం జరిగింది. ఇలాంటి వాళ్ళ కుటుంబంలో వారికి ఇప్పుడు ఎన్నుంటే ఎవరు లేరనే బాధతో వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఎవరైనా దాతలు ఇట్లే ఏదో ఒకటి చేస్తామనే సంకల్పంతో ఉన్నారు వాళ్ళు, దిగులు చెందవలసిన అవసరం లేదని మరి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ మన కృతజ్ఞతలు తెలుపుకుంటూ. రాచన సిరిసిల్ల జిల్లాలో దరఖాస్తులు తక్కువగా వచ్చినటువంటి మద్యం దుకాణాల కోసం లైసెన్స్ పొందడానికి మంగళవారం రోజున లక్కీ డ్రా విధానంలో షాపులు కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సముదాయంలో సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా 2 షాపులకు కలెక్టర్ నేతృత్వంలో లక్కీ డ్రా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 48 మద్యం షాపులకు గాను, 46 షాపులకు కేటాయింపులు గాను ప్రభుత్వ నిబంధనల మేరకు దరఖాస్తులు తక్కువగా వచ్చిన కారణంతో కొనరావుపేట మండలం నిమ్మపల్లి రుద్రంగి మద్యం షాపుల కోసం నిలిపివేసిన ప్రక్రియను మంగళవారం రోజున పూర్తి చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన కొత్త చట్ట ప్రకారం దరఖాస్తుదారుల సమక్షంలో పారదర్శకంగా లక్కీ డ్రా నిర్వహించి ఈ ప్రక్రియ మొత్తం వీడియోగ్రఫీ చేయించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక అధికారి ప్రదీప్ రావు, సిఐలు చంద్రశేఖర్ రాము, ఎస్ఐలు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. పెట్రోల్ డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ రుద్రంగి భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షుడు పడాల గణేష్ నేతృత్వంలో ట్రాక్టర్ కు తాళ్లు కట్టి లాక్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా అనంతరం స్థానిక తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించాలని, లేనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీపీ నేతలు నంద్యాడపు వెంకటేష్, నారాయణ, అల్లూరి అశోక్రెడ్డి, అల్లూరి రవీందర్ సురేష్, గడ్డం గణేష్, ధర్నారెడ్డి, గడ్డం రవి, పడాల ప్రసాద్, కొక్కుల శ్రీనివాస్, లత తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు
దేశం మొత్తం మీద డీజిల్పై 10 రూపాయలు పెట్రోల్పై 5 రూపాయలు వాటి తగ్గించి మరే ప్రజలకు కొంచెం వెన్నదన్నుగా నిలిచారు. మరి ఈ ఉద్దేశంతో రాష్ట్రంలో దేశంలో మొత్తం 23 రాష్ట్రాలు 29 రాష్ట్రాలకు గాని 23 రాష్ట్రాలు మరి వ్యాట్ తగ్గించినాయి. మరి దాంట్లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయని కూడా మరి వ్యాట్ తగ్గించి అలా ప్రజలపై కొంచెం భారం తగ్గించినట్టు అయింది. మరే మన రాష్ట్ర ప్రభుత్వ సీఎం గారు కేసీఆర్ గారు ఎందుకు తగ్గించలేరని చెప్పని మేము ఈ ఉద్యమం చేస్తున్నాము. తమరు గుర్తించి మరి కేసీఆర్ గారు పెట్రోల్ డీజిల్పై వెంటనే వ్యాట్ తగ్గించి మరి ప్రజలపై కొంచెమన్నా కొంచెం సానుభూతి చూపాలని చెప్పని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి రాష్ట్ర ప్రజలంటే అహంకారమా నీకు? మరి ప్రజలంటే చులకరణ? మరి ఏదో అర్థం అవ్వట్లేదు. మరి మీరు చేసే వాక్యాలు ఒక రకంగా ఉన్నాయి, మరి చేసే పరిపాలన ఇంకో రకంగా ఉంది. మరి రాబోయే రోజులలో మీకు సరైన జవాబు ప్రజలే చెప్తారు. మరి దీన్ని గుర్తించి ఇప్పటికైనా మీరు పెట్రోల్ డీజిల్పై వ్యాట్ వెంటనే తగ్గించాలని చెప్పని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. లేని ఎడల మేము మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. భారత్ మాతాకి. రాజన్న సిరిసిల్ల జిల్లా కొండరావుపేట మండలం మాంభిపల్లి గ్రామంలో మంగళవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా లేబర్ ఆఫీసర్ చక్రధర్ రెడ్డి కార్మిక సంఘం నేతలతో కలిసి కేంద్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికులకు అందజేస్తున్న ఈ శ్రమ కార్డులపై అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. అర్హులైన కార్మికులు అందరూ కార్డులు తప్పనిసరిగా తీసుకోవాలని, దీనికోసం మీ సేవా కేంద్రాలలో సంప్రదిస్తే కార్డు పొందే అవకాశాలు ఉంటాయని తెలిపారు. 16 నుండి 59 సంవత్సరాలలోపు ఉన్నవారు ఈ కార్డులు పొందడానికి అర్హులని, దీనివల్ల 2 లక్షల రూపాయల ప్రమాద బీమాతో పాటు అనేక పథకాలకు అర్హత వస్తుందని పేర్కొన్నారు. 2 లక్షల రూపాయల ప్రమాద బీమాతో పాటు అనేక పథకాలకు అర్హత వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మామిడిపల్లి గ్రామ సర్పంచ్ కొక్కుల భారత సిఐటు జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి, గ్రామ పాలకవర్గం కార్మికులు హాజరయ్యారు. వాడ వచ్చి చేస్తున్నాం. సర్పంచ్ గారు ఆధ్వర్యం భారతి గారు, నర్సయ్య గారు బాగా ఇంట్రెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ కోసమే ప్రతి గ్రామాన్ని తిరగడానికి ప్రయత్నం చేస్తున్నాం. జిల్లా మొత్తంగా కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు ఆదేశానుసారం మా పనులు చేస్తున్నాం. 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వారికి కేంద్ర ప్రభుత్వం అటువంటి ఇచ్చిన సూచనల ప్రకారంగా ఈ కార్డును పొందగలనని పొందుతున్నాము. మళ్ళీ అట్లు కాకుండా మా ప్రజలు కూడా ఆ కార్డును పొంది అన్ని రకాల లాభపడతారని కూడా కోరుతున్నాము. ఇది కేంద్ర ప్రభుత్వానికి పదే పదే కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ప్రజల సంక్షేమానికి అన్ని రకాల కాపాడుతున్నారు కాబట్టి ఇది ప్రతి స్కీమ్ కూడా వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కార్మికుల ఈ శ్రమ అవగాహన సదస్సు కొండపేట మండలం మాడిపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది. దానికి మాడిపల్లి గ్రామంలో ఈ శ్రమ్ కార్డులు ప్రతి ఒక్కరూ గ్రామ ప్రజలందరూ సహకరించి ఈ కార్డులు కార్మికులు, అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులందరూ, వ్యవసాయ కార్మికులు కానీ, మంగళులు కానీ, కుల వృత్తులు ఎవరున్నా కానీ అందరూ చేయించుకోవచ్చు. దీనికి భవిష్యత్తులో అన్ని సంక్షేమ పథకాలు దీనికే అమలవుతాయి కాబట్టి అందరూ మొత్తం మంది దీన్ని ఈ శ్రమ్ కార్డును ఈ 2-3 రోజుల్లో చేయించుకొని దీనికి ఇన్సూరెన్స్ ప్రమాదవశాత్తు చనిపోతే 2 లక్షల ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి గ్రామ ప్రజలందరికీ, కార్మికులందరికీ మేము మా కార్మిక సంఘంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. తిరిగి ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.